రచ్చ రచ్చ ఉండబోతుంది పుష్ప 2 థియేటర్ లో. ట్రైలర్ కే హంగామా చేసేసాం ఫ్యాన్స్ అందరము. ఇంకా రిలీజ్ రోజు ఇంకా అసలుకి ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ పబ్లిక్ మొత్తం అందరు తెలిసిందే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎంత వైల్డ్ గా ఉంటామో. అసలుకి అందరికి ఒకటే మాట చెప్తున్నాం, మా జోలికి అసలుకి రాకండి. మేము చాలా అంటే చాలా గలీజ్ నా కొడుకులం, అందరికి అందరు హీరోలకి గౌరవం ఇస్తాం, కానీ మా హీరోకి మాత్రం గౌరవం ఇవ్వబోతే సీదా వచ్చి గుద్ద. మా హీరోని తక్కువ అంచనా వేయాలని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుండదు. మీకు అందరికి ట్రోల్స్ చేసే ఎవడైనా ఉంటే గానా మొగోడైతే, ఎవడైనా ట్రోల్స్ చేసే మొగోడైతే మా కళ్ళ ముందర వచ్చి మేము ట్రోల్స్ చేస్తున్నాం మీ అన్నను అని ఒక్క మాట మీరు మా దగ్గరకు వచ్చి చెప్పండి. మీరు బతుకుతారో బతకారో మేమే చూస్తాం. చూడబోనన్నా, చూసే ఎంత చూడబోతే ఎంత. వాళ్ళు అసలుకి ఎక్కువ మాట్లాడితే అన్నయ్యకి ఫ్యాన్సే లేరు అన్నారు. కొన్ని వేల మంది వచ్చారు పాట్నాలో, ఎట్టొచ్చారు? కనీసం బాలీవుడ్ యాక్టర్ లేరు, ఎవ్వరు లేరు అక్కడ. అలాంటి ఒక తెలుగు హీరో అక్కడ ప్రభంజనం సృష్టించడం అసలు సాధ్యం కాదు. అలాంటివి మా అన్న సాధ్యం చేసి చూపించాడు. కానీ మెగా ఫ్యామిలీ హీరోస్ అక్కడికి ఎవరైనా వెళ్ళమనండి, కుక్కలాడక రావు అక్కడ ఎవరు. అంటే సీన్ మిట్టకపోతే మీ పరిస్థితి, మీ డాడీ ఫ్యాన్స్ మీ పరిస్థితి, సీన్ మిట్టకపోతే పుష్ పెట్టు సినిమా హిట్ ఫ్లాప్ అయింది అనుకో మీ జీవితం ఏంది? అట్టేం లేదు, మా అన్న ఇంకో సినిమా తీస్తాడు, హిట్ అయినా ఫ్లాప్ అయినా మా అన్నయ్యని స్క్రీన్ పైన చూస్తూనే ఉంటాం. ఇంత రూపంగా మాట్లాడతారు పుష్ పెట్టు గురించి, అట్టర్ ఫ్లాప్ అయింది అనుకో మీ జీవితం చరిత్రం ఏంది? మళ్ళీ ఇంకో సినిమా చూస్తాం అన్న, ఇంకో సినిమా తీస్తాడు. ఇంత రూపాయి మాట ఇప్పుడే మాట్లాడతారు కదా సినిమా రిలీజ్ కాక ముందు. రిలీజ్ అయినా రిలీజ్ కాకపోయినా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇలాగే ఉంటాం. పక్క ఇలాగే ఉంటాం, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎలా ఉన్నా సినిమాని మేము చూస్తూనే ఉంటాం. అన్నయ్యని సినిమా అది బాగున్నా బాగాలేకపోయినా మేము అన్నయ్యని ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటాం. చచ్చేంత వరకు అన్నయ్యనే మాకు. అది మనకు తెలియదు అన్న, అది అది ప్రొడ్యూసర్స్ కి తెలుసు. అది డిసెంబర్ 5వ తారీఖున ఫ్యాన్స్ అందరికి కంగ్రాచులేషన్స్. ఈసారి ఆస్కార్ అవార్డు పక్కా విన్నర్ అన్నయ్య. సినిమా మీకే అంకితమ్మా, ప్రపంచం మొత్తానికి అంకితం, జస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అంకితమ్మా, మరి అందరికి మొత్తం ప్రపంచానికి మొత్తం అంతా ఈ సినిమా అంకితం. పక్కా పక్కా. సో బ్రో కిస్కి సాంగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఫ్యాన్ గా? యాజ్ ఎ ఫ్యాన్ గా అంటే నాకు నచ్చలేదు అన్న సాంగ్, నాకు నచ్చలేదు. అంటే అది ఊ అంటావు మామ ఆ పాటనే నాకు మైండ్ లో రన్ అవుతుంది తప్ప అది అంత నాకు మైండ్ లోకి ఎక్కలేదు. యాజ్ ఎ ఫ్యాన్ గానే చెప్తున్నా, నాకు ఆ పాట అంత ఎక్కలేదు మైండ్ లోకి. సినిమా ఎక్కుద్దన్న, సినిమా కంపల్సరీ ఎక్కుద్ది. ఎందుకంటే ఫ్యాన్స్ ఇప్పుడు హీరో ఎవరి హీరో ఫ్యాన్స్ అయినా గానీ నిజాయితీగా డేర్ గా ఒప్పుకునేటోడే ఫ్యాన్స్. సినిమా బాగున్నా బాగాలేదు అనేటోడు వాడు అసలుకి ఫ్యాన్సే కాదు, అది ఎలా ఉన్నా చూస్తాం మేము. జాతర మాస్ అన్నది అసలుకి. పుష్ప 2 పుష్ప 1 అసలు కంపేర్ లేదు, పుష్ప 2 ఇంకా వేరే లెవెల్ అది అసలుకి. అన్న కంపేర్ అది అది దానికి ఉండేది దానికి ఉంటుంది, దీనికి ఉండేది దీనికి ఉంటుంది అన్న. అది హిట్ కావాలనుకుంటాం, ఇది హిట్ కావాలనుకుంటాం, రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటాం మేము. వాళ్ళకి 5వ తారీఖే చెప్తామన్న, 9 MM రాడ్ కంటే ఇంకా దానికంటే ఇంకా పెద్దదే దింపుతామన్న వాళ్ళకి. ట్రోల్స్ చేసే ప్రతి ఒక్క కుక్కలకి 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు వెయిట్ ఫర్ ద రూల్ ఈస్ బిగినింగ్.